హలో నీతు ఏం చేస్తున్నావే ఈ కిచెన్ లో ఏది ఎక్కడ ఉందో తెలియట్లేదు నీకెందుకు ఇవన్నీ వంట నేను వచ్చి చేస్తానుగా నీతు నీతు ఎక్స్క్యూజ్ మీ yes i see you ఎక్కడ రైట్ సైడ్ లో సిస్టర్ నీతు పెద్దగా కంగారు పడాల్సిన పనిలేదమ్మా కాసేపట్లో రూమ్ లోకి షిఫ్ట్ చేస్తారు థాంక్యూ మా నీతుని హాస్పిటల్ లో జాయిన్ చేసింది ఎవరు మేవేనండి చాలా థాంక్స్ అండి అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది యాక్సిడెంటా ఈవ్ టీజింగ్ అండి ఇది ఎవరు చేశారో తెలుసా పర్వాలేదు చెప్పండి నేను చెప్తే మీరు పోలీస్ కంప్లైంట్ చేస్తారు ఆ తర్వాత మేం ప్రాబ్లమ్స్ లో ఇరుక్కుంటాం అసలే వాళ్ళకి మాకు పడదు ప్లీజ్ ఎవరు చెప్పండి ఈ విషయం నేను చెప్పినట్టు ఎవరికి చెప్పనంటే చెప్పను ఎవరు చెప్పండి హెచ్ బ్లాక్ లో ఉండే అరవిందు సుబ్రహ్మణ్యం వెంకటేష్ గణేష్ రాజబాబు కర్రరాజు బాబి ఆ బ్యాచ్ అండి ఏంట్రా మామా అరవింద్ గారిని అలా ఇరికించావు నేను మాత్రం అనుకున్నానంటి సడన్ గా ఐడియా వచ్చింది ఎప్పటి నుంచో వాడి మీద కడుపుమంట ఈ రోజు తీరబోతుంది మీలో అరవింద్ ఎవర్రా నేనే ఏంట్రా నువ్వేమైనా రౌడీ అనుకుంటున్నావా ఈవ్టీజింగ్ చేస్తున్నావట నీ వల్ల ఒక అమ్మాయి హాస్పిటల్లో జాయిన్ అయింది తెలుసా హాస్పిటల్ ఏంట్రా ఏం తెలియనట్టు సార్ ఎంత పోలీస్ అయితే మాత్రం చొక్క పట్టుకుంటారా నీ పేరేంట్రా సుబ్రహ్మణ్యం అమ్మా కంప్లైంట్ లో ఫస్ట్ నీ పేరే ఉందిరా తీసుకెళ్ళండి సార్ yes, sir. నీ పేరేంట్రా రాజబాబు సార్ అబ్బా నీ పేరేంట్రా వెంకటేష్ సార్ నీ పేరేంట్రా ఏయ్ గణేష్ సార్ నీ పేరేంట్రా టేక్ దమ్ అవే రేయ్ సార్ ఇట్రా సార్ ఇంత జరుగుతోంది కూల్ గా తింటూ కూర్చున్నారు ఎవడ్రా వాడు అతనే మా గ్యాంగ్ లీడర్ సార్ ఏంటి ఇంతలోనే డిశ్చార్జ్ చేసేసారా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చావా అవును ఏ యూటీజింగ్ చేశారని నీకెవరు చెప్పారు నిన్ను అడ్మిట్ చేసిన కుర్రాళ్ళు వాళ్ళు హెల్త్ తో పాటు ప్రాబ్లం కూడా క్రియేట్ చేసి వెళ్లారు ఏమైంది ఈ ఏరియాలో రెండు గ్యాంగులు ఉన్నాయి ఒకళ్ళంటే ఒకరికి పడదు అందుకే యూటీజింగ్ అనే అబద్ధం చెప్పి ఇంకో గ్యాంగ్ కుర్రాళ్ళ పేర్లు చెప్పారు పోలీసులు వాళ్ళని కుమ్మేశారు అయ్యో ఆ తర్వాత ఏమైందో తెలుసా చూడు పాప వీళ్ళలో ఎవడు ఎవడు నిన్ను టీస్ చేసింది చెప్పు తీసుకెళ్లి నాడాలు కొట్టిచ్చేస్తాను ఏడాలు నుంచున్నారు వెళ్ళండి వెళ్ళి మీ అసహ్యమైన ముఖాన్ని పాపకు చూపించండి కమ్ ఆన్ అంటే వీడా పాపా షట్ అప్ ఏంటి సార్ హరాస్మెంట్ నేను యూటిజం చేశానని మీకు ఏమైనా చెప్పానా వీళ్ళెవరో నాకు తెలియదు వీళ్ళని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ ఒక్క మాట కోసం వెయిటింగ్ మిస్టర్ ఎస్ఐ స్టూడెంట్స్ పై పోలీసుల ఉక్కుపాదం యూత్ ని లాఠీతో లూటీ చేశారు మీ మీద మానవ హక్కుల ఉల్లంఘన చట్టం పౌర హక్కుల ఉల్లంఘన చట్టం ఆ చట్టం ఈ చట్టం కింద కేసు పెట్టి నిన్ను గుల్ల గుల్లగా దిప్పిస్తా మా మామయ్య ఎమ్మెల్యే ఏంటి మేడం ఇది వీళ్ళెవరో మీకు తెలియనప్పుడు మీ ఫ్రెండ్ తో కంప్లైంట్ ఎందుకు ఇప్పించారు కంప్లైంట్ ఫ్రెండా ఫ్రెండ్ వచ్చి కంప్లైంట్ ఇచ్చిందా ఎవత్తది ఎక్కడ ఉంటది మాలాంటి సెలబ్రిటీ ఫిగర్స్ మీద కంప్లైంట్ ఇస్తుందా మా మనిషి గాయపడింది ఎవరు ఆ అపచిత్రాలు ఎక్కడ ఉంటుంది ఏ ఊరు అడగండి దాన్ని హాఫ్ అన్ అవర్ లో రప్పించండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు గ్యాప్ లేకుండా కోర్టు నుండి స్టేషన్ కి స్టేషన్ నుంచి ఇంటికి ఇంటి నుండి కోర్టుకి కోర్టు నుంచి స్టేషన్ తిప్పించి కమ్ ఆన్ చెప్పు నువ్వు గనక చెప్పలేదు మా మామయ్య ఎమ్మెల్యే తెలుసుగా చచ్చండ్రో దేవుడా తర్వాత ఏమైంది అప్పుడే నాకు సూపర్ ఐడియా వచ్చింది ఆవేశ పడకుండా నేను చెప్పేది వినండి మీరు చెప్పినట్లుగా అమ్మాయిని ఇక్కడ పిలిపించమంటే పిలిపిస్తాను కానీ ప్రాబ్లం ఏంటంటే దానికి మీరు ఎవ్వరూ గుర్తుండరు ఏ షీ ఇస్ ఎఫెక్టింగ్ ఫ్రమ్ స్పెసిఫైడ్ అమ్నీషియా మా మామయ్య ఎమ్మెల్యే నీ అప్ప ఇంగ్లీష్ రాకుండా మాట్లాడతావు నాన్ సెన్స్ పాపా తెలుగులో చెప్పవా లాస్ట్ ఇయర్ డిసెంబర్ 14న నన్ను కలవడానికి వచ్చినప్పుడు తన కారు కి యాక్సిడెంట్ జరిగిందండి పాపం వాళ్ళ అమ్మ నాన్న అక్కడే చనిపోయారు కానీ ఇది బతికింది అయినా ఏం లాభం తన తలకి బలమైన గాయం తగలడం వల్ల దాని చిన్న మెదడు చితికిపోయింది అప్పటి నుంచి దానికి ఏమి గుర్తుండడం లేదండి అలాగా డిసెంబర్ 14 తారీఖు వరకు జరిగిన ప్రతి విషయం తనకి గుర్తుందండి కానీ 14 తర్వాత జరిగిన ఏ విషయమైనా మన్నాడికి మర్చిపోతుంది ప్రతిరోజు తనకి కొత్తేనండి అయ్యయ్యో ఈ రోజు జరిగిన విషయాలు రేపటికి మర్చిపోద్దంటున్నావు మరి నిన్నెలా గుర్తు పెట్టుకుంటుంది అది
అది చిన్ననాటి నుంచి మీ ఫ్రెండ్స్ కదా అందుకే నన్ను గుర్తుపెట్టుకుంది యాక్సిడెంట్ అయిన తర్వాత సో యాక్సిడెంట్ అయిన తర్వాత చూసినవన్నీ మర్చిపోతుంది ఆహాహా ఏం తెలివితేటలండి ఇంట్రా గజనీశమలా ఉంది లేదండి ఆ కథలో సూర్య పావుగంటకోసారి మర్చిపోతుంటాడు కదండి కానీ ఈ కథలో రోజుకు ఒక్కసారి మర్చిపోతుందండి అంటే ఇది కదండి ఆ కథ కదండి నిజమండి కావాలంటే అమ్మ ఎక్స్‌రే రిపోర్ట్ ఉంది చూడండి ఎక్స్‌రేనా నాకెప్పుడు తీసారే నిన్న నా కాలికి తీసారు కదా అదే ఇచ్చాను లెగ్ ఎక్స్‌రేని బ్రెయిన్ అని చెప్పావా వాళ్ళు కనిపెట్టలేదా అంత బుర్రెక్కడదే వాళ్ళకి వట్టి దద్దమ్మలు దీన్ని చూస్తూ వాళ్ళు ఇచ్చిన బిల్డప్పులు చూడాలి ఏంట్రా బ్రెయిన్ ఇంత పొడుగ్గా ఉంది చిన్న మెదడు చిట్లిపోయింది కుజ్జు చూడు ఎలా కారుతుందో ఛా అమ్మాయిని తలుచుకుంటేనే గుండె తరుకుపోతుందిరా ఏమ్మా కాంప్రమైజే కదా నో మా మామయ్య ఎమ్మెల్యే వదిలేండ్రా ఇందులో సార్ తప్పే ఉంది థ్యాంక్ యూ బాబు ఎస్ మీ మామయ్య గారి పేరేంటి ఎమ్మెల్యే పేరేంటని మట్టాలింగాచారి షార్ట్ కట్ లో ఎమ్మెల్యే ఆహా ఓకే ఓకే జరిగింది ఏదో జరిగింది ఇక నుంచి నీ ఫ్రెండ్ని జాగ్రత్తగా చూసుకో ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వదిలి ప్రాబ్లం క్రియేట్ చేయకు ఇంకోసారి ఇలా జరిగిందో మా గురించి తెలుసుగా తెలుసండి జాగ్రత్త రండిరా ఏ నా ఎక్స్రే ఈ ఎక్స్రే నాకు ఇస్తారా బ్రెయిన్ గురించి మా ఫ్రెండ్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి కాస్త ఎక్కువైనట్టుంది అవును కదా పెట్ట అక్కడ అందుకే నీకు ముందే చెప్తున్నాను ఇక మీదట నువ్వు అనవసరంగా ఎవరితో మాట్లాడకు ఒకవేళ మాట్లాడినా నెక్స్ట్ డే వాళ్ళెవరో తెలియనట్టు నటించాలి ముఖ్యంగా ఈ కాలనీ కుర్రాలతో వాళ్ళకి గనక మనం అబద్ధం చెప్పామని తెలిసిందో అంతే బీ కేర్ఫుల్ ఓకే ధన చెప్పింది గుర్తుందిగా మెడిటేషన్ క్లాస్ అవ్వగానే తిన్నగా ఇంటికి వచ్చే మధ్యలో ఎవరితో మాట్లాడకు ఏంటి నిన్న హాస్పిటల్లో గ్యాంగ్ వచ్చి గొడవ చేశారని చెప్పానుగా ఆ గ్యాంగ్ లో నెంబర్ వన్ బొగ్గడు వీడే వీడా పెద్ద నసగాడు నిన్న నా దగ్గరికి వచ్చి చెత్త వాగుడు వాగి అయ్యో హాఫ్ అన్ అవర్ నా బ్రెయిన్ తినేశాడు అమ్మో వీడితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి వీడి ముందు నీకు మెమరీ లాస్ ఉన్నట్టు బిహేవ్ చేయి అన్ని మర్చిపోయినట్టు ప్రవర్తించు ఓకే నేనే మెమరీ లాస్ పేషెంట్ అని అతనికి తెలియదుగా అవన్నీ నేను చూసుకుంటానుగా నువ్వు వెళ్ళు ఓకే బాయ్ బాయ్ గుడ్ మార్నింగ్ దలక్ష్మి గారు ఎంత సేపటి నుంచి మీకోసం వెయిట్ చేస్తున్నాను తెలుసా నా కోసం మీరెందుకు వెయిట్ చేయడం ఎవరు మీరు అదేంటండి నేను ఎవరో తెలియనట్టు మాట్లాడుతున్నారండి మీరేంటి నేను ఎవరో తెలిసినట్టు మాట్లాడుతున్నారు వాట్ ఏ ఫనీ యు నో ఏంటిదన నిన్నే కదా మనం రెస్టారెంట్ లో జాలీగా మాట్లాడుకున్నాం నా ఫ్రెండ్ నా గురించి అంత గొప్పగా చెప్పాడు నేను గడిపిగుతానని షట్ అప్ ఏంటి న్యూసెన్స్ నువ్వెవరో నాకు తెలియదు మళ్ళీ డిస్టర్బ్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను ఓకే ఇడియట్ నాన్సెన్స్ హలో నిన్న మీ మీద కంప్లైంట్ ఇచ్చింది ఆ అమ్మాయే చెప్పానుగా ఆ అమ్మాయి యాక్సిడెంట్ స్టోరీ ధనలక్ష్మి అమ్నీషియా పాప ఆ లెక్కలో నిన్న మాట్లాడిన ఊసులు ఈరోజు మర్చిపోతుందా అవును మర్చిపోయిందిగా ఈరోజు మాట్లాడిన ఊసులు రేపు మర్చిపోతుందా ఆయ్ ఈరోజు మాట్లాడిన సన్నివేశాలు ఫోటో తీసి రేపు చూపిస్తే చెప్పు తెగుద్ది తనకి గనక ఆ వ్యాధి ఉందని తెలిస్తే ఆ అమ్మాయికి తల్లిదండ్రులు చనిపోయారనే విషయం గుర్తుకొస్తుంది అప్పుడు తన ప్రాణానికే ప్రమాదం ఏంటండి మీరు ఎలా భయపడతారు కూల్ కూల్ నువ్వెందుకు అంత ఎమోషన్ అవుతున్నావు తప్పుగా అనుకోకు పాప దనా నిన్న నాతో చాలా బాగా మాట్లాడింది ఇదిగో చూడు నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నువ్వేదేదో ఊహించుకుని ధనలక్ష్మి వెంట పడటం అంత మంచిది కాదు ఇవాళ్ళ నుంచి నువ్వు ధనలక్ష్మిని మర్చిపోవాలి ఇక మీదట ధనలక్ష్మికి నీ వల్ల ఏమైనా జరిగిందని నాకు తెలియాలి నిన్ను ఊరికే వదలను బాయ్ అన్నీ
ना माट विन चूँ सर एला अला चुतना चूडा पुलिस एवड़ना అమ్మాయి నేను రోజంతా తిప్పా అనుకో ఏంటి లాభం మర్నాటికి మళ్ళీ అమ్మాయి నన్ను మర్చిపోతుందిగా మంచిదే కదరా మళ్ళీ రేపు అమ్మాయి ముందు అలాంటి ఉండకుండా కాపాడు ఆ అమ్మాయి ఇంప్రెస్ అయ్యి నిన్ను పరిచయం చేసుకుంటుంది అదేగా తన క్యారెక్టర్ వావ్ రోజు అలాంటి వాడిని ఒకరిని కాపాడితే ఆ అమ్మాయి వెంట తిరగొచ్చు అదేగా తన క్యారెక్టర్ ఆహాహా ఏం చెప్పావురా బానే ఉంది కానీ అవన్నీ గుర్తొచ్చేంత వరకు రోజు అలాంటి వాడు ఎక్కడ దొరుకుతాడు ఇది ఒక పెద్ద ప్రాబ్లమా మన బ్యాచ్ లో ఎవడో ఒకడు అతనిలా యాక్ట్ చేస్తే సరిపోతుంది మన బ్యాచ్ లో అలాంటి ఫేస్ ఎవరికుంది మన గణేష్ చేయాలనుకుంటున్నారా మన గ్యాంగ్ మొత్తానికి అందంలో గాని టాలెంట్ లో గాని పర్సనాలిటీలో గాని వీడే కదా ఫస్ట్ అరవింద్ అవునా కదా అవుననుకో అందుకే చెప్తున్నా ఆ వేషం నువ్వే వేయాలి నీ మీద వీలే బెటర్ కదరా తడిగొడితో తాడు నువ్వు ఆ వేషం వేయవా ఏను సర్లే వేయకు నెక్స్ట్ సండే నీ గర్ల్ ఫ్రెండ్ తో ఓషన్ పార్క్ వెళ్ళాలని 5000 అడిగావు కదా ఆ డబ్బాలు అరేంజ్ చేయాలని ఆలోచిస్తున్నా అమ్మ లేవంది నాన్న అడిగి వేస్ట్ అంటే నీ ప్రోగ్రామ్ క్యాన్సిలే ఇప్పుడు ఏం చేయాలరా అరవింద్ వేషం నేనే వేస్తాను ఎవరు పోటీకి వచ్చినా చంపేస్తాను నువ్వురా ఫ్రెండ్ అంటే నా ఫ్రెండ్ ఏంటనియా నిన్ను కొట్టావు ఈ రోజు అదే పని చేయమని డబ్బులు ఇస్తున్నావు రేయ్ చెప్పించేయండిరా మరా మనిషి ఎక్కడ రేయ్ రెడీయా హాయ్ 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 అరే ఈడెవడ్రా కొత్తాడు ఏయ్ నా బా తెలుసురా పెళ్ళిళ్ళ ఎంగలాకు ఏరుకు తింటాడు సర్లేరా నువ్వురా చెప్పింది గుర్తుందిగా టైం అవుతుంది వెళ్ళండి వెళ్ళండి రెడీ 2000 ఎక్స్ట్రా నిన్నేగా అతను మిమ్మల్ని కొట్టింది అయినా బుద్ధి రాలేదా చచ్చారు వస్తున్నా ఆగండి వాడు ఇలా అవుతాడని నాకు ఎప్పుడు బండోడు వస్తున్నాడు ఆ అమ్మాయి కూడా వస్తుంది రెడీ ఈరోజు కూడా ఇక్కడే ఉన్నాడంటే పోలీసుడు ఇది నాటకం తెలిస్తే చీరేస్తాడు ఆ తర్వాత ధనలక్ష్మి నాకు దక్కదు ఏం చేయాలి నమస్తే సార్ ఎవరు మూసుకునే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేస్తే బెటరు మళ్ళీ నమస్తే సార్ అరే అరవింద్ బండ గణేష్ గారు వస్తున్నారు రా పోలీసు రా పోలీసా నానా బయలుదేరదామా దిస్ సైడ్ బేబీ కమింగ్ పోలీసు వెళ్ళిపోయాడు మన ప్లాన్ కంటిన్యూ చేయొచ్చు అరవింద్ వెళ్ళాను కాపాడమ్మా వాడు కూడా సెటప్పే